శ్రీమన్ మహాగణాధిపతయమ సృక్షివాసా సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుణల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి నుండి అమావాస్య లోపల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారో అన్న అంశాన్ని సవవిరంగా తెలుసుకోబోయే ముందు తులారాశి ఈ తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విధానంలో వివరంగా తెలియజేసే ప్రయత్నం చేయాలి తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తోడబుట్టిన వారితోటి మంచి సఖ్యతతో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి చిత్రదంలో శినేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో విద్య పట్ల పిల్లలు అత్యధిక శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని బాగా చదువుకోవాలి మరియు విద్య ద్వారా కష్టపడి చదివినట్లయితే మంచి ఉన్నతమైన మార్కులకు సాధించేదానికి ఈ సమయం మీకెంతో దోహదపడుతుంది గురువు సష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఎదుర్కొనబోతున్న అనేక రకాల ఐ మీన్ శత్రువుల ద్వారా ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి బయటపడతారు ఎవరైతే మిమ్మల్ని తప్పుగా నిందించబడ్డారో ఎవరి ద్వారా అయితే మీరు నిందించబడ్డారో వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే సమయంగా ఇది చెప్పవచ్చు సప్తమ స్థానంలో కుజుడు రాహు సంచరిస్తున్న కారణంగా దాంపత్య జీవితంలో ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో చర్చించి ముందడుగు వేయవలసిందిగా తెలియజేస్తున్నాను చిన్న చిన్న విషయాల్లో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకుని కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి భాగ్యస్థానంలో రవి బుధులు సంచరిస్తున్న వాళ్ళు రాజ్యస్థానంలోకి మారుతున్నారు కాబట్టి పేరు ప్రదర్శల విషయాల్లో కానీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో విశేషమైన శుభవార్తలు నూతన కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా విను విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ సప్తమ స్థానంలో కుజరాహువుల సంచారం జరుగుతుంది కాబట్టి కుజనికి సంబంధించి ఎర్రని వస్త్రాన్ని గనక సమర్పించినట్లయితే నవగ్రహాలలో ఎర్రని వస్త్రము మరియు కందులు ఒకటింబ ఒకలో కుజగ్రహానికి సంబంధించిన దానాన్ని గనక ఇచ్చినట్లయితే ధనానికి సంబంధించిన ఏ ఇబ్బందులున్నా తొలగిపోతాయి రావలసిన తరం సకాలంలో చేతికందుతుంది కోర్టు ద్వారా పరిష్కారం సమస్యలు తొలగిపోతాయి మొత్తం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దుర్గాదేవిని ఆరాధించినట్లయితే ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కటి అవకాశాలు ఏర్పడతాయి